నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్కారం రేపటి విశిష్టతను ఒకసారి చూద్దాం రేపు ఇరవై ఆరవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుక్రవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రేపు చైత్రమాస బహుళపక్ష అతిథి ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి అతిథి అనురాధ నక్షత్రం రాత్రి మూడు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం వరియన యోగం రాత్రి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి పరిఘ యోగం గరచి కరణం పగలు ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి వణిజ కరణం రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి భద్ర అంటే వెస్టికరణం ఉంటాయి நகத்த வஜம் உதயம் ஆறு கண்டல முப்பை ஆறு நிமிஷம் நம்பி எண்பது கண்டல பதிஹேடு நிமிஷம் வரைக்கும் அமத சாயந்திரம் நாலு கண்டல நலபை மூணு நிமிஷம் ஆறு கண்டல இரவை நாலு நிமிஷம் வரைக்கும் హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చంద్రోదయం రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శుక్ర మౌఢ్యమి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి ప్రారంభమయ్యి ఒకటవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ కాలంలో వివాహాది శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు శుక్రవారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి మూడు గంటల నలభై నిమిషాల మధ్య కాలంలో ఏర్పడుతుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి కొత్త పనులు ప్రారంభించటానికి నూతన ఔషధాలు వాడటం మొదలు పెట్టడానికి వైద్యులను సంప్రదించడానికి అత్యంత అనుకూలం ఈ సమాచారాన్ని మనకరించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం